కొన్నిసార్లు మన జీవితంలో మనం ప్రేమించిన వారిని కోల్పోయే పరిస్థితులు వచ్చినప్పుడు, వారిని కోల్పోయినప్పుడు ఆ బాధ అనేది మాటల్లో చెప్పలేము, ఆ బాధను వ్యక్తపరచలేము. కొన్నిసార్లు ఏడవలేక గుండె రాయిలాగా అయిపోతా ఉంటది. కొంతమందికి ఏడ్చి 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 కన్నీళ్లు కూడా ఇంకిపోతాయండి. కొంతమంది నాకు చెప్తూ ఉంటారు, ఏడుద్దాం అనుకుంటున్నాం గానీ కన్నీళ్లు కూడా రావట్లేదమ్మా, డ్రై అప్ అయిపోయే టీయర్స్ అని అంతగా ఏడ్చాము. వారి కుటుంబీకులను కోల్పోయినప్పుడు ఉండే వేదన బాధ అంత గొప్పది. ఒక మాటలో చెప్పాలంటే ద గ్రేటెస్ట్ లాస్ ఇస్ టు లూజ్ అ లవ్డ్ వన్. ఇల్లు కూలిపోతే మళ్ళీ కట్టుకోవచ్చు, ఉద్యోగం పోతే మళ్ళీ వస్తుందేమో, లేకపోతే ఇంకేదో నష్టం వస్తే, లేకపోతే ఇంకేదన్నా కోల్పోతే దాన్ని మళ్ళీ మనం భర్తీ చేసుకోవచ్చేమో. కానీ మనం ప్రేమించిన వారిని, ఒక భార్యను, లేకపోతే ఒక భర్తను, ఒక తల్లిని, ఒక తండ్రిని, ఒక తోబుట్టుని, ఒక బిడ్డను కోల్పోయినప్పుడు ఆ ప్రేమ ఎవరు కూడా ఆదరించలేనంత భయంకరమైన ఆ బాధ, ఆ కష్టం అనేది కుటుంబీకులకు వస్తూ ఉంటుంది.